హాయండి, ఈ వీడియోలో మణిద్వీప వర్ణన. మణిద్వీప వర్ణన చాలా శక్తివంతమైనది. సాక్షాత్తు ఆ భువనేశ్వరి మాతని అంతా వర్ణించడమే ఉంటుంది అందులో. అటువంటి శక్తివంతమైన మణిద్వీప వర్ణన ప్రతిరోజు చదివితే దానికి వచ్చే శక్తి ఇంత అంత అనేసి చెప్పలేమండి. కనీసం రోజూ చదవటానికి మనకి అవ్వకపోయినా అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య, శుక్రవారం ఈ రోజుల్లో అయినా చదివితే మామూలుగా చదివేదానికన్నా రెట్టింపు ఫలితం వస్తుంది అండి. అసలు మణిద్వీప వర్ణన అంటేనే చాలు, ఎంతో మహిమ గల మణిద్వీప వర్ణన యొక్క మహిమ మనకి సంప్రాప్తిస్తుంది. అటువంటిది ఆ మణిద్వీప వర్ణన గానం చేసినా విన్నా ఇంకెంత మహిమ వస్తుందో ఆలోచించండి. అటువంటి మణిద్వీప వర్ణన ఈ వీడియోలో పెట్టానండి. మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపములో మంత్రరూపిణి, మన మనసులలో కొలువయ్యుంది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అచంచలంబగు మనోసుఖాలు, మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు, అక్షర లక్షర వాక్ సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపతులు, మణిద్వీపానికి మహానిధులు. పారిజాతవన సౌగంధాలు, సురాదినాథుల సత్సంగాలు, గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించ మణిద్వీపము, దేవదేవుల నివాసమది ఏ కైవల్యము. పద్మరాగముల సువర్ణమణులు, పదియామడల పడవన గలవు, మధుర మధుర మగు చందన సుధలు, మణిద్వీపానికి మహానిధులు. 64 కళామ తల్లులు, వరాలను సగే 16 శక్తులు, పరివారముతో పంచబ్రహ్మలు, మణిద్వీపానికి మహానిధులు. అష్టసిద్ధులు, నవనవ నిధులు, అష్టదిక్కులు, దిక్పాలకులు, సృష్టికర్తలు, సురలోకాలు, మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యుల ప్రచండ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకుల వెలుగు జిలుగులు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించ మణిద్వీపము, దేవదేవుల నివాసమది ఏ కైవల్యము. కంచుగోడల ప్రాకారాలు, రాగిగోడల చతురస్రాలు, ఏడామడల రత్నరాసులు, మణిద్వీపానికి మహానిధులు. పంచామృతమయ సరోవరాలు, పంచలోహమయ ప్రాకారాలు, ప్రపంచమేలే ప్రజాధిపతులు, మణిద్వీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు, వజ్రపు కోటలు, వైఢూర్యాలు, పుష్యరాగమణి ప్రాకారాలు, మణిద్వీపానికి మహానిధులు. సప్తకోటి ఘన మంత్ర విద్యలు, సర్వశుభప్రద ఇచ్చాశక్తులు, శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించ మణిద్వీపము, దేవదేవుల నివాసమది ఏ కైవల్యము. మిలమిలలాడే ముచ్చపు రాసులు, తడతడలాడే చంద్రకాంతములు, విద్యుల్లతలు, మరకతమణులు, మణిద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణదేవులు, సుభాల నొసగే అగ్నివాయువులు, భూమి గణపతి పరివారములు, మణిద్వీపానికి మహానిధులు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు, పంచభూతములు, పంచశక్తులు, సప్త ఋషులు, నవగ్రహాలు, మణిద్వీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుందవనాలు, సూర్యకాంతిశిల మహాగ్రహాలు, 6 ఋతువులు, చతుర్వేదాలు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించ మణిద్వీపము, దేవదేవుల నివాసమది ఏ కైవల్యము. మంత్రిని దండిని శక్తి సేనలు, కాళికరాళి సేనాపతులు, 32 మహాశక్తులు,
మణిద్వీపానికి మహానిధులు, సువర్ణ రచిత సుందర గిరులు, అనంతదేవి పరిచారకులు, గోమేధకమణి నిర్మిత గుహలు, మణిద్వీపానికి మహానిధులు, సప్త సముద్రములు అనంత నిధులు, యక్ష కిన్నెర కిం పురుషాదులు, నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు, మానవ మాధవ దేవగణములు, కామధేనువు కల్పతరువులు, సృష్టి స్థితులయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు, భువనేశ్వరి సంకల్పము జనించ మణిద్వీపము, దేవదేవుల నివాసమదియే కైవల్యము, కోటి ప్రకృతుల సౌందర్యాలు, సకల వేదముల ఉపనిషత్తులు, పదారు రేకుల పద్మసిక్తులు మణిద్వీపానికి మహానిధులు, దివ్య ఫలములు దివ్యాశ్రములు, దివ్య పురుషులు ధీరమాతలు, దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు, శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు, జ్ఞానముక్తియే కాంత భవనములు, మణి నిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు, పంచభూతములు యజమాన్యాలు, ప్రవాళశాలము అనేక శక్తులు, సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు, చింతామణుల నవరత్నాలు, నూరామణుల వజ్రపురాసులు, వసంత వనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు, దుఃఖము తెలియని దేవీ సేనలు, నటనాట్యాల సంగీతాలు, ధనకనకాల పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు, 14 లోకాలన్నింటిపైన సర్వలోకమును లోకము గలదు, సర్వలోకమే ఈ మణిద్వీపము, సర్వేశ్వరి గది శాశ్వత స్థానం, చింతామణుల మందిరమందు, పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో, భువనేశ్వరి సంకల్పము జనించ మణిద్వీపము, దేవదేవుల నివాసం అదియే కైవల్యము, మణిగణ ఖచ్చిత ఆభరణాలు, చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుబడుతుంది మణిద్వీపములో, పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది, పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది, నూతన గృహములు కట్టిన వారు మణిద్వీపవర్ణన 9 సార్లు చదివిన చాలు, అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు, నూతన గృహములు కట్టిన వారు మణిద్వీపవర్ణన 9 సార్లు చదివిన చాలు, అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు, శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చునునంట, కోటి శుభాలను సమకూర్చుకునుటకై, శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చునునంట, కోటి శుభాలను సమకూర్చుకునుటకై, భువనేశ్వరి సంకల్పము జనించ మణిద్వీపము, దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము, భువనేశ్వరి సంకల్పము జనించ మణిద్వీపము, దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము.